నా ప్రశ్న దుఃఖం గురించి మనందరికీ తెలిసిన ఫిలాసఫీలు ఆనందాన్ని బాధని సమంగా తీసుకుంటూ డిటాచడ్గా ఉండమంటాయి కానీ బాధ భరించలేనట్టుగా ఉంటే మనం బాగా ఆరాధించే వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడడం ఎలా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి సద్గురు ఒక్క విషయం అర్థం చేసుకుందాం ఇది మీ బాధని కొట్టిపారేయడానికి కాదు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాధ ఎప్పుడూ పోగొట్టుకున్న దాని గురించే పోగొట్టుకోవడం అంటే మనమేదో పోగొట్టుకున్నాం అంతేగాని ఆ పోయిన మనిషి గురించి కాదు వస్తువులు పోయినా పదవి పోయినా ఉద్యోగం పోయినా మనుషులు బాధపడతారు అంటే ఓ మనిషి దేన్నో పోగొట్టుకోవడం వల్లే మనుషుల విషయానికొస్తే వారి మరణం వల్ల వారిని పోగొట్టుకుంటే ఆ నష్టాన్ని పూడ్చలేంట్ రీప్లేస్డ్ వస్తువులు మళ్ళీ వస్తాయి పదవులు మళ్ళీ వస్తాయి డబ్బు ఆస్తులు వస్తాయి కానీ మనిషి పోతే మళ్ళీ రాడు అప్పుడు బాధ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఇలా జరగటానికి కారణం మనం మన వ్యక్తిత్వాన్ని ఒక అతుకుల బొంతలా చేసుకున్నాం మనమేంటి అనేది మనకున్న వస్తువులు మన పదవులు మన బంధాలు మనకున్న మనుషులు ఇవి డిసైడ్ చేస్తున్నాయి ఇందులో ఏ ఒక్కటి పోయినా మన వ్యక్తిత్వం చాలా వెలితిగా అనిపిస్తుంది మనం బాధపడేది దీనివల్లే అందుకే మన అనుబంధాలు మనలో ఉన్న నిండుదనంతో రావాలి కానీ బంధాలు మన జీవితానికి నిండుదనాన్ని తెచ్చేవి కాకూడదు మీలో నిండుదనాన్ని తీసుకురావటానికి మీరు అనుబంధాల్ని వాడితే అవి లేనప్పుడు మీకు అంతా శూన్యంగా అనిపిస్తుంది మీ అనుబంధాలు మీలోని నిండుదనాన్ని పంచుకోవటానికి అయితే మీలో బాధ ఉండదు మీ దగ్గర వాళ్ళు పోయినప్పుడు ఇలా చెప్తే ఇదంతా పనిచేయకపోవచ్చు మీకు జరిగిన నష్టాన్ని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది అందుకే మన జీవితాల్లో విషయం భాగం కావాలి మనం ఎలాంటి వాళ్లం అనేది మన జీవితంలో ఉన్న విషయాలు డిసైడ్ చేయకూడదు మన జీవితంలో ఏముండాలో మనమే డిసైడ్ చేయాలి ఇది అందరికీ జరగాలి ఇదే ఆధ్యాత్మికం అంటే